హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం చేయబోతున్న వంట పొంగల్. దీన్ని కారా పొంగల్ అంటారు, కట్టే పొంగల్ అంటారు, అలాగే వెన్ పొంగల్ అంటారు. తమిళనాడులో చాలా ఫేమస్ అండి, అలాగే సౌత్ ఇండియా అంతా కూడా. ఉప్మా ఇష్టం లేని వాళ్ళని చూశానండి నేను కొంతమందిని, కానీ పొంగల్ ఇష్టం లేని వాళ్ళు నేను ఎక్కడా చూడలేదు. తయారీ విధానం చూద్దాం. చక్కగా ఒక ప్యాన్లో ఒక కప్పు బియ్యం తీసుకుంటే హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి. చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగా కదుపుకుంటూ కమ్మని వాసన వచ్చేంతవరకు వేపుకోండి. ఎక్కువగా వేపవలసిన అవసరం లేదండి, ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు. అంటే నేను మీకు చూపిస్తాను ఏ స్టేజ్ వరకు వేపాలో. చక్కగా ఇలా కదుపుకుంటూ వేపుకోండి. చక్కగా మీరు ఇలా చేత్తో బియ్యాన్ని మీరు ఆ వేడి పట్టుకోగలగాలి, అప్పటి వరకు వేపుకోండి. పట్టుకోలేనంత వేపకండి, పట్టుకోగలిగినంత మాత్రమే వేపండి. పక్కన పెట్టేసుకోండి, చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకోండి వాటర్తో. అలాగే కుక్కర్లో వండుకోండి, పొంగల్ పర్ఫెక్ట్గా వస్తుంది. కుక్కర్లో నెయ్యి మెల్ట్ చేసి కొంచెం మిరియాలు అలాగే కొంచెం అల్లం చూపించిన విధంగా సన్నగా తరుక్కుని యాడ్ చేసేయండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేయండి. చక్కగా పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు చక్కగా నీళ్లు తీసేసి యాడ్ చేసేయండి కుక్కర్లో. చక్కగా ఒక్కసారి అలా కదుపుకొని 1:3 రేషియోలో, బాగా పాత బియ్యం అయితే 3.5 కూడా పోసుకోవచ్చండి. యాక్చువల్గా పొంగల్ కొత్త బియ్యంతో వండితే పర్ఫెక్ట్గా వస్తుంది, బట్ మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి 1:3 సరిపోతాయండి. చక్కగా వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ లాక్ చేసేయండి. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి ఈ స్టేజ్లో, కొంచెం టేస్ట్ చూడండి. కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోండి. వాటర్ లాక్ చేసేసి చక్కగా 4 విజిల్స్ పాటు చక్కగా కుక్ చేయండి. చూసారా, పర్ఫెక్ట్గా పొంగల్ కుక్ అయిపోయిందండి. పర్ఫెక్ట్ పొంగల్ చేయాలి అంటే ఒక ఫస్ట్ ఫీచర్ రైస్ షేప్ అవుట్ అవ్వాలండి. చక్కగా కనపడకూడదు మనకు రైసు, ఆ పప్పు చూపించిన విధంగా మెల్ట్ అయిపోవాలి. దాన్నే పర్ఫెక్ట్ పొంగల్ అంటారు. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చక్కటి తాలింపు వేసుకుందాం. ప్యాన్లో 1/2 కప్ నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి ఎంత యాడ్ చేయాలి నేను చెప్పను, మీరు ఎంత యాడ్ చేయగలిగితే అంత యాడ్ చేసుకోండి. నెయ్యి పొంగల్కి ప్రాణం అండి, ఎంత యాడ్ చేసినా బాగుంటుంది. చక్కగా మెల్ట్ అయిన తర్వాత 1 గుప్పుడు జీడిపప్పు, క్యాషియో నట్స్ అలా వేసేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు, కమ్మగా వాసన వచ్చేంతవరకు వేపుకోండి. లో ఫ్లేమ్లో చక్కగా వేపండి. వెన్ పొంగల్లో జీడిపప్పు చాలా బాగుంటుందండి. చక్కగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్, కొంచెం ఎక్కువగానే వేసుకోండి, జీరా, జీలకర్ర బాగుంటుంది. అలాగే కొంచెం హింగ్ 1 చిటికెడు యాడ్ చేసేసి చక్కగా లో ఫ్లేమ్లో కమ్మని వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. పర్ఫెక్ట్. ఫైనల్గా కొంచెం లేత కరివేపాకు యాడ్ చేసేయండి. కమ్మని ఫ్లేవర్ ఇస్తుంది ఈ కరివేపాకు మన పొంగల్కి. చక్కగా ఒక్కసారి వేపేసి ఆ తాలింపుని పొంగల్లో కలిపేసుకోండి. డన్. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మన సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండి. చూపించిన విధంగా ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. తినడానికి బ్రేక్ఫాస్ట్గా, ఈవెన్ డిన్నర్గా కూడా చాలా కంఫర్ట్గా ఉండే ఒక టిఫిన్ అండి. చాలా ఈజీగా చక్కగా మీరు 1 టమాటా పచ్చడి లేదా కొంచెం తమిళియన్స్ అయితే మీకు తెలుసు సాంబార్తో ఎంజాయ్ చేస్తారు. మనం సాంబార్ టిఫిన్స్లో పెద్దగా లైక్ చేయం కాబట్టి చక్కగా టమాటా పచ్చడి లేదా దీంట్లో ఒక చింతపండు రసం ఉంటుందండి, అది ఈసారి మీకు నేను వీలైతే చూపిస్తాను. ఆ చింతపండు రసంతో కూడా ఈ పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పొంగల్ చేసే విధానం కొంచెం స్వల్ప మార్పులతో ఉంటుందండి, బట్ నేను చేసిన ఈ విధానం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది తయారు చేసుకోవడానికి కూడా. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ తోటి వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే సంతోషం పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుందండి.